దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది మే నాలుగవ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది ఈ మేరకు లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండో దఫా లాక్డౌన్ గడువు మే మూడుతో ముగియనుంది ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ లాక్డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది ఇక శనివారం ఉదయం పది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు దేశవ్యాప్తంగా విమానాలు రైళ్లు మెట్రో సర్వీసులు అంతర్ మధ్య రాకపోకలు పాఠశాలలు కళాశాలలతో పాటు శిక్షణ కోచింగ్ సంస్థలపై నిషేధం విధించారు హోటళ్ళు రెస్టారెంట్లు సినిమా హాళ్లు జిమ్లు స్విమ్మింగ్ పూల్స్ స్టేడియంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అన్ని ప్రార్థనా స్థలాలు పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేశారు అన్ని జోన్లలోని ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు అనుమతినిచ్చారు రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం సైకిళ్ళు రిక్షాలు ఆటో రిక్షాలు ట్యాక్సీలు క్యాబ్లు బస్సులు కటింగ్ షాపులపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు ఇచ్చారు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది వారానికి ఒకసారి రెడ్ జోన్లో పరిస్థితిని పరిశీలించనున్నారు కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చనున్నారు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతినిచ్చారు గ్రీన్ జోన్లో ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు వ్యాపారాలకు అనుమతినిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆరెంజ్ జోన్లో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చారు కార్లలో ఇద్దరికి టూ వీలర్ పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ like comment share follow on facebook google plus twitter instagram for more updates please subscribe great telangana tv